చేస్తున్నారనే క్లియర్గా కనపడుతుంది. అంత మాత్రాన వీళ్ళు అవినీతి పరులు కాదు అని మనం అనడానికి లేదు. ఆరోపణలు ఉన్నాయి వారి మీద కూడా. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, మీ ప్రత్యర్థి కాబట్టి మీరు ఈ పాటి కూడా డైరీ తయారు చేసి ఉంటారు, ఓ ఫైల్ తయారు చేసి ఉంటారు మీ ప్రత్యర్థి మీద. అదే అదే అర్థమైంది అర్థమైంది అర్థమైంది. ఇట్ ఈస్ ఎ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్. ఇక్కడ వెంకటకృష్ణ గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇక్కడ నుంచి వెళ్ళాలి. మీరు ఈ రాష్ట్రంలో రగులుతున్న అంటే తెలియకుండా మరుగుతున్నటువంటి ఒక సమస్యను, ఒక తీవ్రమైనటువంటి సమస్యని లేవనెత్తారు. ఆ సమస్య ఏంటంటే ముసుగేసుకున్నటువంటి ఒక వ్యక్తి దాష్టికానికి పాల్పడుతున్నాడు, మరి ఆ ముసుగు తొలగితే ఏముంటుంది అన్నటువంటి విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇట్ హ్యాస్ టు బి రీచ్ టు ది ఎస్సీ కమ్యూనిటీ. కాబట్టి ఇక్కడ మేకను గాని కోళ్లను గాను పెంచుకుంటే కోసుకునే తింటారు. ఆ విషయం అక్కడికి పోయినటువంటి మేకకు తెలుసు, కోడికి తెలుసు. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే ఒక వ్యక్తి అహంకారానికి, ఒక సమాజం యొక్క ఆత్మగౌరవానికి ఇక్కడ ఒక సవాల్ వచ్చింది. ఒక వ్యక్తి తన యొక్క అహంకారంతో కోళ్లను మేకలు పెంచుకొని వాళ్ళను రాజకీయ నాయకులుగా తయారు చేసి నేను వదిలితే గెలుస్తారు, నేను తీసేస్తే రాజకీయాల్లోకి ఉండరు, లేకపోతే నేను ఎవరిని పంపిస్తే వాళ్ళు గెలుస్తారు, ఈ సమాజం అంతా నా అహంకారానికి బానిస అన్నటువంటి ధోరణిలో ఉన్నటువంటి ఈ అంశాన్ని చాలా తీవ్రమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థకే ఇది ఒక గొడ్డలి పెట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తాను. పల్లి దుర్గాప్రసాద్ గారని తిరుపతి ఎంపీ, అవునవును తెలుసు, తిరుపతి ఎంపీగా వైసీపీకి రాకముందు చాలా కాలం పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, చాలా కాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే విస్తృతమైనటువంటి ప్రజా నాయకత్వం ఆయనకు ఉంది. ఆయన చనిపోతే కనీసం చూడడానికి వెళ్ళలేదు, ఆయన కనీసం కడసారి చూపు చూడడానికి కూడా వెళ్ళలేదు. అంటే దళితుడు ఎంపీ అయినా లేకపోతే పార్లమెంట్ లో అత్యుత్తమైనటువంటి స్థానంలో ఉన్నా ఒక రాష్ట్రపతి వచ్చినప్పుడు కూడా ఆయన రాలేదు. తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు మంత్రిని పంపించాడు. అంటే ఇక్కడ నేను మనం అన్న మీరు అన్న పెద్దలు అందరూ కూడా చాలా ఇంటెలెక్చువల్స్, మనం ఆవేశకావేశాలకు ఇది సమయం కాదు. వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వ్యవస్థని వాళ్ళు నమ్మించి నరకం గొంతులకు వస్తున్నారు. ఈ సమాజాన్ని మనం మేల్కొల్పాలా, దళిత సమాజాన్ని గిరిజన సమాజాన్ని మనం మేల్కొల్పాలా. ఇక్కడికి వెళ్తున్నటువంటి వ్యక్తులు ఆశపడి వెళ్తున్నారు, ఆటోమేటిక్ గా బోను పెట్టి ఒక కుళ్ళు పెడితే ఒక ఇలక పోతుంది తగులుకుంటుంది. ఈ వ్యక్తి ఒక ఆశపడి పోయినటువంటి వ్యక్తి, ఈజ్ అన్ ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు మన సమాజాన్ని మేల్కొల్పాలా, ఈ దళిత సమాజాన్ని మనం విస్తృతంగా చైతన్యపరచాలా. అయితే చైతన్యవంతమైనటువంటి సమాజం అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఇందాక కూడా ఒక అమ్మ చెప్పాడు, తాయిలాలకు లొంగే వ్యక్తులు కాదు దళితులు గిరిజనులు, ఆత్మ గౌరవంతో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక తెలియనటువంటి ఒక బాండేజ్, ఈ హెరిటరీ దీని యొక్క హెరిటరీ ప్రాబ్లం అనుకుంటాను నేను. దళితులకు గిరిజనులకి హెరిటరీలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక వ్యక్తిని నమ్మితే సమూహం మొత్తం కూడా నమ్మి నడుస్తుంది. ఆ నమ్మకానికి దెబ్బ కొట్టి ఆ నమ్మకాన్ని నయవంచనగా మార్చి ఈ సమాజాన్ని అంతా కూడా మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీని పట్ల చైతన్యం జరగాలి. నేను జర్నలిస్ట్ గా చాలా సందర్భాల్లో ఎలక్షన్ పోలింగ్లు చూశాను. అట్లాగే ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ పూతలపట్టు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయిన తర్వాత చాలా గ్రామాలకు వెళ్తున్నా. చాలా గ్రామాల్లో ఈ వైసీపీ ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి గ్రామాల్లో ఇప్పటికీ దళితులు ఓట్లైనటువంటి గ్రామాలు ఉన్నాయి. నేను మొన్న గౌరవ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ ఒక పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం నేనైతే కొన్ని మెన్షన్ కూడా చేయడం జరిగింది, అక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ పెట్టండి, ఎలక్షన్ సజావుగా జరిపించండి అని ఒక రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సమాజాన్ని, ఒక సమూహాన్ని నమ్మించి నయవంచన చేయడమే కాకుండా ఒక వికృత క్రీడకు వాళ్ళు ఒక సమాజాన్ని వేదికగా చేసుకుంటున్నారు. ఆ వికృత క్రీడ ఎలాగా ఉంటుందంటే గతంలో మనం చూసాం ఒక రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సమాజ ఉద్ధారకులందరూ కూడా చాలా వరకు కూడా పోరాటం చేశారు ఈ సమాజాన్ని చైతన్యపరచడం కోసం. ఇప్పుడు ఒక ఇంట్లో గృహహింస ఏ విధంగా ఉంటుందో, ఒక తండ్రి లేదంటే స్టెప్ ఫాదర్ ఒక బాలిక మీద ఏ విధమైతే అఘాయిత్యం చేస్తున్నారో అలాంటి ఇన్సిడెంట్లు ఉన్నాయో, రాజకీయ అఘాయిత్యం దళిత గిరిజన సామాజిక వర్గం మీద
జగన్మోహన్ రెడ్డి అన్కో చేస్తున్నారు, రాజకీయ అఘాయిత్యం జరుగుతోంది. నేను గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు అనలిటికల్ గానే ఒక పెద్ద అలిగేషన్ ఇది, ఒక రకంగా దళితుల మీద ఇది రాజ్యం చేస్తున్న అట్రాసిటీ అనే మీ అలిగేషన్. ఐఎమ్ నాట్ డినయింగ్ యువర్ స్టేట్మెంట్. కాకపోతే దీన్ని సొసైటీ ఎలా తీసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది? నేను అదే సమాజం చైతన్యం. నేను ఇప్పుడు ఒక చిన్న అనాలిసిస్ చెప్తా మీకు, ఒకే చిన్న అనాలిసిస్. ఇట్ ఈస్ సైంటిఫిక్ గా స్టాటిస్టికల్ గా ప్రూవ్డ్ అనాలిసిస్ వాట్ ఐ డన్ ఇన్ మై ఏరియా. గతంలో లాగా ఈ అహంకారాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో దళిత సామాజిక వర్గం లేదు. దళిత సామాజిక వర్గంలో గతంలో కన్నా కూడా ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి వ్యక్తులు వచ్చారు. మినిమం గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ చదివినటువంటి